Good boy. ఏంట్రాయ్ మురళి, అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా, నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అది అదేంటంటే అది నాంచుకునే మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా? ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరాయి అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుతాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటాను అంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలుగా పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు? ఏంట్రా, ధర్మరాజ్ దగ్గరికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎదో కబులు చెప్తారు నాకు. భవన మాట ఒకసారి మిత్రద్రోహి. హ్యాపీ, గుడ్ బాయ్. ఎంట్రా స్మార్ట్ షెఫ్, అటు ఇటు తెగ తిరుగుతున్నావు, నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎతవా. టేం గడి పట్టినా ఏంటి ఒక్కొక్కరికి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రేరే రే, నువ్వెక్కడికా? బ్యాక్ చేసి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాషకి బావా. జోక్ చేశారా తమాషకి? ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే, మన శ్లోకాలు చదువు ఎన్ని రోజులు అయింది రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావ. చాలా రేం కదా, ఈ రాత్రి అంతా పట్టి పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావ. నువ్వేంట్రా, నీ కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు చదివిన శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న, వెళ్ళి వీరూపం చెప్పు. ఎరా నాన్న, చేతు పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయాడువా? మాకు తెలదరా. రే, కొంప తీసి నీకు కూడా అలాగేమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు అలా అనుకుంటా బాను. నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావా, లైఫ్ లాంగ్ ఇంతనే ఉంటానని. ఏడలట్లే. రే సందీప్, రే సందీప్, సందీప్. సారీరా బావ, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు, ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి, ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను, నాకు మీరు ఎవ్వరు అవసరం లేదు. ఏంట్రా, ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు పోతారు. నల్ల మురళీ గారి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోయి మాయా.
తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్తో మాట్లాడుతున్నాను. నువ్వేం కంగారు పడకు, ఎవడి కర్మకు ఆడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మోయ, ఎవడి కర్మకు ఆడే పోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేటి మోయ, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మోయ, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. దుర్మార్గుడా, మీకు కూడా తోడు కావాలా? చూడండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబెక్కు. నేను ఫిక్స్ ఆగిదిని, నువ్వు ఫిక్స్ ఆగిబిడి. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో, ఈ మధ్య సరిగా కనిపించట్లేదు. నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీగా. Story the saw is coming from Kashmir. చిన్న పుడిచిన నైజం అది. హే ఓ సొంతిల్లు, రే మన మూర్తన ఇంటర్వ్యూ రా. ఏంటి అసలు, ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు నా ఇంట్లో. బీరువా లేదు, ఏమీ లేదు, లెక్క సూపర్. ఫ్రీగా ఉండు, హ్యాపీగా ఉండు, అంతే అంతే. కానీ ఒకటేమనిపిస్తుందంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా, ఏటి మాట్లాడతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. ప్రకృతి ధర్మమా? మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంతో పొరపాటు చేశాను అని పుణ్య ఫీల్ అవుతున్నా. రెండు పక్షులు ఎగురుకుని తీరుతున్నాయి, రెండు జంతువులు లేదా బంధువులు లేదా మృగాలు దాము చేవడి పుట్లు కట్టుకుంటున్నాయి, గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్న? వచ్చే తరానికి, పున్న తరానికి ఒక ప్రేమేది ఇస్తున్నా. ఓ యువతి యువకుల్లారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి పిల్లలు. బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురువారు. ఆల్ ది బెస్ట్. కొంప తీసి పెళ్లి చేసుకుని మూర్తన్ ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తనల్ని మాట్లాడే, ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. రెండు పందులు, రెండు మృగాలు, రెండు పక్షులు, అన్ని పెళ్లి చేసుకోవాలి. కాఫీ తీసుకోండి సార్. రెండు పావులు ఇక్కడ కూడా రెండు అండా. మామూలు కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్చనకి వెళ్ళిపోలే. కమాన్ విరాట్, కమాన్ కమాన్. మురళీ సూపర్. విరాట్ నువ్వు సింగిల్ మ్యాన్ షోరా, సూపర్ రా నువ్వు. Hey.
బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి, ఎమ్మెలాండి రానయ్యా, తీసుకో. నేను అడగనలేరా? స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. అంకుల్ అని పిలవకురా. ఏనానా, ఎవరు అంకుల్? అంకుల్ అని పిలుస్తావా? అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా. Bye bye uncle, tata uncle. Hey, mommy, uncle is beating me.